నమస్తే డబుల్ జీ న్యూస్ కి స్వాగతం. నేను రాజీవ్. జగనన్న జన్మదినోత్సవాన్ని యువసేన దినోత్సవంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి కష్టాల్లో ఉన్న పేదలను, అనాథలను, దివ్యాంగులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అటువంటి అభాక్షులను ఆదుకుంటే జగనన్న మహోత్సవ ఆర్సీఎం నెరవేర్చిన వారమవుతామని, ప్రజాసేవే జగనన్నకు మనమిచ్చే నిజమైన జన్మదిన కానుక అని వైకాపా అగ్ర నాయకులు దంత్రూరి కృష్ణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ 49వ దినోత్సవాన్ని పురస్కరించుకుని మారుతి హాల్ దగ్గర ఉన్న దంత్రూరి కృష్ణ స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైకాపా యువ నాయకులు లోమడ రామిరెడ్డి, హృషి కేశవరెడ్డి ఆర్థిక సాయంతో నడవలేని వికలాంగుడైన లోమడ బాదుల్లాకు ట్రై సైకిల్ వితరణగా అందించారు. అనంతరం దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ చేశారు. అనంతరం భారీ కేకును కట్ చేసి దివ్యాంగులకు, నాయకులకు అందించారు. ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణలను రెవెన్యూ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు అడ్డుకున్నారు. గ్రామ వైసీపీ నాయకుడు కుపాల నాగరాజుకి పలుమార్లు హెచ్చరించినా కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించి బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు. దీంతో ఆక్రమణలను తొలగించాలని వెళ్లిన గ్రామ వీఆర్ఓ తాడిపోయిన నాగరాజుపై వైసీపీ నాయకుడు తీవ్రంగా దాడి చేసి సచివాలయ సిబ్బందిని దుర్భాషలాడారని, వీఆర్ఓపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని ఆగిరిపల్లి పోలీసులు, నూజివీడు ఆర్టీఓకు, రెవెన్యూ ఉద్యోగుల సంఘ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆగిరిపల్లి మండలం వడ్లమాను వీఆర్ఓపై దాడి చేసిన కుప్పాల నాగరాజుని అరెస్ట్ చేయాలి. కుప్పాల నాగరాజుని అరెస్ట్ చేయాలి. ఆగిరిపల్లి మండలం వడ్లమాను వీఆర్ఓపై దాడి చేసిన కుప్పాల నాగరాజుని, కుప్పాల నాగరాజుని, వీఆర్ఓపై దాడి చేసిన కుప్పాల నాగరాజుని. అధికార సంఘానికి, రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఏదైతే నిన్న జరిగిన సంఘటన ఆగిరిపల్లి మండలం వడ్లమాను వీఆర్ఓపై దాడి చేయడం జరిగిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రాష్ట్రం తరఫున. ఎందుకంటే అతను ప్రభుత్వ స్థలాలని కాపాడాల్సిన బాధ్యత వీఆర్ఓ మీదే ఉంది. ఆ లేఅవుట్లో ఉన్న సైట్లో అక్రమంగా వెళ్ళి అక్కడ పాక వేసుకుని అక్కడ బడ్డీ కొట్టు పెట్టదు అనేది చాలా నేరం అని దాన్ని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ లేఅవుట్లో ఉండ అక్కడ లబ్ధిదారులందరూ కూడా అది తీసేయమని చెప్పి తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద వీఆర్ఓ వెళ్ళి అక్కడ తీసేయమని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ కూడా లెక్క చేయకుండా మీరు ఏ పని చేసుకుంటే చేసుకోండి, నీకు చేతనైన పని చేసుకోని చెప్పి అతను ఏదైతే కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా 1 రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి వెంటనే పేదలకు 1 రూపాయికి కిలో బియ్యం పంపిణీ చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. మన తెలంగాణ రాష్ట్రం ఉన్నావా లేకుంటే ఈ దేశ సరిహద్దులో ఉన్నావా తెలిసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో పేదలకు అనేక రకాలుగా మహిళా సంఘాలకు మహిళా రుణాలు, తర్వాత పేదలకు ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళకి 10,000 రూపాయలు, తర్వాత వీధి వ్యాపారాలకు ఉంటే 1,00,000 రూపాయలు, ఈరోజు అనేక రకాలుగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని కూడా ఏదో రకంగా కరోనా వల్ల నష్టపోయి వీధి పడితే వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న మినిస్టర్లు కనీసం 1 కిలో ఉచిత బియ్యాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఇంత వరిధాన్యం అంటే కనీసం నేటి వరకు ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం పొరుబాటు పట్టింది. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని అబ్లాపూర్ గ్రామంలో నిరసనలు హోరెత్తాయి. గ్రామంలో రైతులు చావుడప్పు చేస్తూ కేంద్రం దృష్టి బొమ్మను వరిగడ్డితో రూపొందించి తగలబెట్టారు. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి బియ్యాన్ని కేంద్రమే సేకరించాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తక్షణం గద్దె దిగాలని రైతులు శాపనార్థాలు పెట్టారు. కోటేం పని చేయదు, బలమేం పని చేయదు, మాట శాశ్వతం రా.
శ్రీకాకుళం జిల్లా మెల్లియాపుట్టి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వసూలు చేస్తున్న ఓటీఎస్ విధానాన్ని ప్రజలకు ఎటువంటి ఒత్తిడి లేకుండా విజ్ఞప్తి చేస్తూ పేదలకు సంబంధించిన ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ అధికారి ఎంపీడీఓ చంద్రకుమార్ కి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి వినతి పత్రం అందజేశారు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దేవరగద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణమ్మ పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బట్టలను పంపిణీ చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరి సోదరి మనందరినీ ఒక దగ్గర విందు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి గత 6 సంవత్సరాల క్రితం నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా హైదరాబాద్లో సాయంకాలం ఉంది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అటెండ్ అవుతూ ఉన్నారు. నాకు తెలిసి మీరు కూడా ఈ ప్రోగ్రాం అయినాక చాలామంది ఆ కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటారు. పెద్దలందరూ కూడా వెళ్ళాల్సిందిగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులు అందరూ సంతోషంగా ఉండాలి. అదేవిధంగా మైనార్టీల సందర్భంగా మైనార్టీ రంజాన్ పండుగ సందర్భంగా వాళ్ళు సంతోషంగా ఉండాలి. నిర్మల్ జిల్లా బంసపట్టణంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అలే భాస్కర్ రాజ్కి, రాష్ట్ర కార్యదర్శి సంజయ్ ఘనాటేకి, సూర్బి శ్రీనివాస్ గౌడ్కి, గటిక క్రాంతికి, మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ స్వామి యాదవ్కి బంస బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అన్నయ్య గారు మరియు జనరల్ సెక్రటరీ గారు నిర్మల్ పట్టణానికి వచ్చి అక్కడ ఒక కార్యక్రమానికి అక్కడ చేసి మా వినతిని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ కూడా మేము ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో మోర్చా కమిటీలు వేయడం జరిగింది. మీ ఆధ్వర్యంలోనే, మీ అడుగుజాడల్లోనే మీరు ఈరోజు ఏదైతే చెప్పారో శివాజీలా గర్జించే విధంగా మేము తీర్చిదిద్దుతామని మీకు చెప్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియ. గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా బస్టాండ్ వద్ద ర్యాలీ చేపట్టారు. మద్యం మత్తులో వైసీపీ కార్యకర్తలు నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు యువకులపై కర్రలతో దాడి చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో స్థానికులు ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడే పడుతుంది, అక్కడే కొట్టుకుంటున్నారులే. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బోరిగాం గ్రామంలో గత 2 రోజుల నుంచి కొనసాగుతున్న హనుమాన్ ఆలయ జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. ప్రతి సంవత్సరంలాగే జాతర కుస్తీ పోటీలకు ఆలయ కమిటీ గ్రామ విడిసి ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటలాగే ఈ ఏడు కూడా గ్రామంలోని ప్రధాన ఆలయాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు బోనాలతో ఈ శోభ ర్యాలీలో పాల్గొని గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బ్యాక్ బ్యాక్ షగల్
ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్పేట్ ప్రాంతంలోని మైనార్టీ కమ్యూనిటీ గుంపు సమీపంలోని ప్రధాన రహదారిపై 3 రోజుల నుంచి నమాజ్ చేశారని హిందువుల పార్టీ బీజేపీ అని ఎమ్మెల్యే దీనిని వ్యతిరేకించినందుకు పోలీసు కమిషనర్ ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా దిల్వర్పూర్ మండలం క్వాల్వ తండాలో ఆత్మహత్య చేసుకున్న రైతు బానోత్ అంబర్ సింగ్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. అనంతరం రైతు కుటుంబానికి భరోసా కల్పించారు. గుంటూరు జిల్లా పెదకురపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దకురపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అమరావతి గ్రామం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించారు. శ్రీనివాసపురం గ్రామ సచివాలయం నందు సర్పంచ్ ఎడ్లపల్లి దుర్గారావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా జర్పీటి పోలినాటి బాబ్జీ పాల్గొని కేక్ కటింగ్ చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. జరుగుతుంది. అలాగే ఈ యొక్క వారికి నిండు ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్లు ఆయుష్ దయచేయాలని చెప్పి కోరుకు ప్రతి ఒక్కరు కోరుకోవాలని చెప్పి భగవంతుని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మన శ్రీనివాసపురం సచివాలయంలో జరుపుకుంటూ చాలా సంతోషం. దత్తలూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లెక్కల లక్ష్మీకాంతమ్మ, మండల కన్వీనర్ వాసుపల్లి వెంకటేశ్వర రెడ్డి, మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. ఇతర జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండలంలో ఎంపీపీ నాగా హేమసుందర్ రెడ్డి, జడ్పీటీసీ సుకుమార్ అధ్యక్షతన మండల పార్టీ అధ్యక్షులు పేట ధనంజయ రెడ్డి మరియు వైసీపీ నాయకులు, సర్పంచ్లు ఆధ్వర్యంలో ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఉచితంగా పలు రకాల పండ్లు పంచిపెట్టారు. అంతేకాకుండా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు తన సుపరిపాలన ఈ పేదలకు సేవ చేయడం, పేదల దృష్ట్యా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్నాయి. దీని దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏమంటే ఆయన మళ్ళీ ఇదే పదవిలో ఇలాగే కొనసాగి
ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వెదురుకుప్ప మండలంలో మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా కడ వరకు చేరే విధంగా కృషి చేస్తూ ప్రతి ఒక్క పేదవాళ్ళ గురించి అనునిత్యం ఆలోచించే మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆయన సంతోష. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీజేపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బీజేపు పవిత్రారెడ్డి సూచనల మేరకు రామసేతు వంతెన వద్ద పట్టణ యువకులు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం కేక్ కట్ చేసి పంచుకున్నారు. పవిత్రమ నాయకత్వం, పవిత్రమ నాయకత్వం, జై జగన్, మదన నాయకత్వం. ఖమ్మం జిల్లా తలాడ మండలం మల్లారం గ్రామం కాపురాస్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ హాల్ నిర్మాణం చేసినా ఇంకా శిలాఫలకంగా మిగిలి ఉందని కమ్యూనిటీ హాల్ కట్టించాలని కోరారు. అలాగే కమిటీ నిర్వహించాలని మేడి యేసు మేడి సత్యం అద్దంకి రంగారావు అద్దంకి పాండుగద్దల సీను శిలాఫలకం దగ్గర మాదిగ మహారాజులు కోరారు. ఈ ఒక్కసారి ఇది ఒకటి చేసి పెడితే ఎమ్మెల్యే గారిని తలుచుకుంటాం. ఎమ్మెల్యే గారిని తలుచుకుంటాం. మాకు ఖమ్మం జిల్లా తలాడ మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలోని సత్తుపల్లి శాసనసభ్యులు సంద్ర వెంకట వీరయ్య కేంద్ర ప్రభుత్వం మీద రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక రైతు సరిపోతే పుట్ట భూమి ఉన్న 5 లక్షల ఇన్సూరెన్స్ రైతు బీమా ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడైందా? ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ప్రాజెక్టుల పేరు మీద ఈరోజు కాళేశ్వరం కానీ మిషన్ కాకతీయ కానీ ఎన్ని లక్షల కోట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రైతులకు లబ్ధి చేకూడడం జరిగిందో మీరు బహిరంగ విచారణకు రాగలుగుతారా? అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రైతులు వ్యవసాయం పంటకు కావాలని, ఆత్మహత్య లేని తెలంగాణ కావాలని. విజయనగరం జిల్లా చీపురుపల్లి పచ్చడం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రజల కష్టాలను తీర్చేందుకు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా వ్యాస రచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చాలా గొప్ప పదవి పిల్లలు గడిపినప్పుడు చేశారు. సంవత్సరానికి 14,000 అండర్ గ్యాస్ కోల్ ఖాతాలో జమ చేస్తారు. నెంబర్ 4 సూచనల పెంపు అబ్బా ఖాతాకు 2,000 మొదలా వారిగా 3,000 పెంపు వికలాంగులు కూడా 3,000 విజయనగరం జిల్లా కంచెడ మండలం కొండతామరాపల్లి బాలాజీ ఫంక్షన్ హాల్లో వరల్డ్ విజన్ ఇండియా విజయనగరం ఆధ్వర్యంలో 300 నిరుపేదల కుటుంబాల వారికి డ్రై రేషన్ మరియు 250 మంది గర్భవతులకు ఫుడ్ బాస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డి ప్రసన్న రాఘవ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వరల్డ్ విజన్ ఇండియా సేవలు ఎనలేనివని, గత 20 సంవత్సరాలుగా పేద ప్రజలు మేలు పొందుతున్నారని ప్రశంసించారు. ఇన్ని కుటుంబాలు డ్రై రేషన్ మరియు ఫుడ్ బాస్కెట్స్ పంపిణీ చేయడం ఎంత గొప్ప విషయమని, ఇంకా కొన్ని సంవత్సరములు వరల్డ్ విజన్ సేవలు ఈ ప్రాంతానికి అవసరమని కొనియాడారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక విశిష్టతగా అంటే ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఒక వేడుకగా ఏదైనా కార్యక్రమాలు అన్ని కూడా వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో చాలా మంది పేదవాళ్ళకి కానీ చాలా మంది సభ్యులకు కానీ ఎన్నో రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించి మీ అందరినీ ఒక రకమైనటువంటి అప్లిక్ చేయాలి అంటే ఉన్నత స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉందని స్వచ్ఛంద సంస్థ వాళ్ళు
ఈ సంస్థ నా కూడా చాలా అభిమానం. నేను అందుకే వారు తీసిన తర్వాత కారణంగా వచ్చాను. ఈరోజు ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా అరేంజ్ చేసినందుకు ఈ నిర్వాహకులందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. ఈ భవిష్యత్తు కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేయాలని కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ నిరుపేద కుటుంబాలకు సత్తుపల్లి శాసనసభ్యులు సెంట్రా వెంకట వీరయ్య బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీఓ రవిధ్రారెడ్డి, టీసీసీ రాష్ట్రం కోశాధికారి మేకల ప్రసాద్, టీసీసీ తల్లాడ మండల అధ్యక్షుడు ఇజ్రాయేల్ యాకోబు, సీను భిక్షం, అనేక మంది క్రైస్తవ సంఘాలు ఉపదేశికులు పాల్గొన్నారు. సౌహృదయంతో మమ్మల్ని ఈ రీతిగా కనిపిస్తూ ఉన్నారు. ఆ ధైర్యంలో కనుక మేము చాలా మంది చెప్పుకుంటాం ఏంటంటే గాడ్ ఫిల్డ్ విత్ జాయిస్ అండ్ స్పిరిట్ అని. దేవుడు ఆధ్యాత్మికంగా మా హృదయాల్లో క్రిస్మస్ సంతోషాన్ని ఇచ్చాడు. అలాగే ఈ సమయంలో ఎమ్మెల్యే గారు రావడం, నాయకులందరూ రావడం కూడా చాలా సంతోషం ఉందని ఒకసారి మీ అందరికీ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు మనతో ఉండడం చాలా కష్టం, ఎందుకంటే చాలా బిజీ పడుతుంటారు. కనుక ఈ సమయంలో క్రిస్మస్ రోజైనా మాతో ఒక హాఫ్ అన్ అవర్ మాతో కలపడం చాలా సంతోషం అని మేము మిమ్మల్ని ప్రాధాన్యపడతాం. కనుక మీరు క్రిస్మస్ గవర్నమెంట్ వారు చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మన స్థానిక నాయకులు ప్రతి సంవత్సరం మేము పిలుచుకుంటూ ఉంటాం. అలాగే ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఇంకా మన గవర్నమెంట్ చీరాల పేరాల ఆంధ్ర రత్న హైస్కూల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆమంజి కృష్ణమోహన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు మాటలు చెప్పేవారిని చూశామని, మొదటిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా అన్ని హామీలను, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆయన పుట్టినరోజును వేడుకగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రార్థన చేస్తున్నాం, కృప తెలుపండి. క్రిస్మస్ దీవెనలు నాయకులకి, ప్రజలకి మెండుగా అనుకరించి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిపించమని ఏసయ్య పరిశుద్ధ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్నారు మన ప్రియతమిత శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు. వారితో పాటు మన నాయకులు అందరూ కూడా అనంతపురం జిల్లా గుందకల్ నియోజకవర్గం పామిడి పట్టణంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం మరియు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు స్వగృహమున్నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా దాదాపు 77 మంది రక్తదానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కరోనా వచ్చిన ఈ విపత్తులు చూపి ఏ ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు ఇచ్చేవాడు కాదు, ఉన్న పెన్షన్లని బిగేసేవాడు, లాస్ట్కి ఉద్యోగులకు కూడా జీతాలు కూడా సరిగ్గా ఇచ్చేవాడు కాదు. కరోనా భూచిని చూపి, కానీ జగనన్న అలా కాదు. కరోనా వచ్చినా ఒక పక్క కరోనాని ధైర్యంగా ఎదుర్కొంటూ దానికి కేటాయించే నిధులు కేటాయిస్తూ తన ఎలక్షన్ల ముందర రాష్ట్ర ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని ఇంత కష్టకాలంలో కూడా వేరే రాష్ట్ర సీఎంలు అందరూ కూడా ఈయన ఆదర్శంగా తీసుకునే విధంగా చెప్పిన సంక్షేమ ఫలాలన్నీ అందిస్తూ కొత్త వినూత్న రీతిలో పరిపాలన, వాలంటరీ వ్యవస్థ కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఈ విధంగా ఇలాంటివి రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రాని ఆలోచనలు, ప్రజలకి దగ్గర పరిపాలన పోయే ఆలోచనలు చేసి ప్రజలకు చాలా దగ్గర అయ్యాడు. అందుకోసమే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే కాదు, ఆయన పరిపాలనలో, జగనన్న పరిపాలనలో లబ్ధి చెందిన ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంది.
గూడూరు నియోజకవర్గం మంగళూరులో ఆర్యవైశ్య నేత సోమిశెట్టి సుబ్బారావుపై దాడి చేయడాన్ని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీల జెండాలు అమ్ముకునే వృత్తి చేస్తున్న ఆర్యవైశ్య నేత సుబ్బారావు ఒక మంత్రి జన్మదిన వేడుకలలో మాట్లాడుతూ కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి అలాగే కార్యకర్తలకు చెడ్డ పేరు వస్తుందని దానిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రికి విన్నవించడంతో మంత్రి ఎమ్మెల్యే అనుచరవర్గం సుబ్బారావు ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రాణభయంతో ఓ లాడ్జ్లో ఉన్న సుబ్బారావు అశోకీ వైసీపీ నాయకులు కనిపెట్టి మంత్రికి క్షమాపణ చెప్పాలంటూ వారిని మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణ చెప్పించారన్నారు. ఆర్యవైశ్యులు తక్కువగా ఉన్నారని వారిని ఇలా భయపెట్టడం మంచి పద్ధతి కాదని సూచించారు. ఆడవాళ్ళుంటే ఆడవాళ్ళ దౌర్జన్యం చేస్తారా అంటే ఇది ఎక్కడ పోతుంది రాష్ట్రం? గతంలో ఎప్పుడో ఇటువంటి దౌర్జన్యం జరిగాయా? అంటే వైశ్యాసు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు భయస్థులు అనేటువంటి ఉద్దేశంతో మీరు వాళ్ళని ఈ విధంగా అన్యాయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎక్కడన్నా సరే వైశ్యాస లేఅవుట్లు ఇస్తే దానిపైన ధ్వజం ఎత్తారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. వైశ్యాసాన్ని ఇల్లు కట్టుకుంటే దానిపైన భయపిస్తారు, భయభ్రాంతులు చేస్తారు. వైశ్యాస ఎవరైనా రాజకీయంగా ఎదుగుతున్నారంటే వాళ్ళని నా రకాల హింసలు పెట్టి వ్యాపార పరంగా ఇబ్బంది తెచ్చే పని చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా మన సమాజంలో మళ్ళీ ఒకరు కాదా? అంటే సంఖ్య తక్కువకుంటుందని చెప్పి వాళ్ళ మీద ఈ విధంగా రౌడీ అని ఎలా ఇస్తారా? ఆత్మకూరు పొగ్గేరి వాగు దగ్గర ఐదుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసులు మాట్లాడుతూ నిందితుల్లో ఒకరిగా హఠాత్గా గుండెల్లో నొప్పి రావడంతో మరణించాడని, అంతేకాని పోలీసులు ఇబ్బంది పెట్టడం కానీ ఎలాంటి చర్య జరగలేదని, కొంతమంది ఈ అంశాన్ని వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అటువంటి వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తెలియపరచడం మంచిదే కానీ అవాస్తవాలు ప్రచారం చేయడం ఏంటని, మరణించిన వ్యక్తిపై ఏమైనా చట్టపరమైన బెనిఫిట్స్ వస్తే ఆ కుటుంబానికి కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రత్యక్ష సాక్షి ఐదుగురు ఎవరైతే ఉన్నారో పేకాడాడుతూ ఉన్నారో ఆ ఐదుగురులో ఇతను ఒక పర్సన్ ఆ రోజు తీసుకురావడం కానీ ఎమ్మటిని పంపించడం కానీ జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్ వల్ల ఏమైందంటే మేము అవైలబుల్గా లేకపోవటం వల్ల వాళ్ళు ఫోన్ లేదంటే వాళ్ళ ఈ తాటి కళ్ళు గీసుకునేవాళ్ళు కాబట్టి ఆ ఏమన్నా కోడింగ్ కానీ వాటి గురించి ఫోన్ కోసం అడగటం జరిగింది. దాని భాగంగా ఈరోజు ఉదయం కూడా అక్కడే ఉన్నాడు. చెప్పండి. శనివారం 1:30-2 ప్రాంతంలో మేము పేకాట ఆడుతున్నాక పోలీస్ గారు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయగలిగింది. తీసుకొని స్టేషన్కి వచ్చారు. సంతకాలంతా పెట్టాము. సరే మీరు వెళ్ళిపోయింది, ఎస్ఐ గారు లేరు, ఉదయం రాండి అని చెప్పున్నారు. మేము వెళ్ళిపోయినాము, ఉదయం వచ్చాము. సెల్ కోసమే మేము వచ్చాము. సెల్ ఉదయం వచ్చినా కూడా ఆదివారం ఉదయం కూడా ఎస్ఐ గారు లేరు, మళ్ళీ ఉదయం రాండి అన్నారు. మళ్ళీ ఉదయం వచ్చాము సోమవారం వచ్చేటప్పుడు 1:30-12 ప్రాంతంలో కోయలగూడెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాడపల్లి నాగార్జున అధ్యక్షతన కోయలగూడెం టౌన్ అధ్యక్షులు రామకృష్ణారావు ఆధ్వర్యంలో నారా బ్రాహ్మణి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్త షేక్ మస్తాన్ వలీ కేక్ కట్ చేసి బ్రాహ్మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బ్రాహ్మణి గారి పుట్టినరోజు సందర్భంగా కోయలగూడెం టౌన్లో తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే నారా లోకేష్ యువజన ఫౌండేషన్ తరఫున కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి సందర్భంగా మొదలుపెట్టాం. ఇక్కడికి ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం అంటే నారా బ్రాహ్మణి గారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కానీ అన్నింటిలో కూడా లోకేష్ గారికి అండదండగా ఉండి వెనకండి వెనుదనుగా ఉంటుంది. అలాగే నందమూరి వంశంలో పుట్టి అదే తేజస్తో ఆవిడ వెలుగొందుతూ ఉంది. అలాగే నారా భువనేశ్వర్ గారి అడుగుజాడల్లో నడిచినటువంటి కోడలు ఆవిడ. పాచిపెంట మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సమావేశమైన పాచిపెంట ఎంపీపీ ప్రమీల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జయ జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయనగరం జిల్లా కంచాడ మండలం కొండతామరపల్లి బాలాజీ ఫంక్షన్ హాల్లో వరల్డ్ విజన్ ఇండియా విజయనగరం ఆధ్వర్యంలో 300 నిరుపేద కుటుంబాల వారికి డ్రై రేషన్ మరియు 250 గర్భవతులకు ఫుడ్ బాస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డి
ప్రసన్న రామగౌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వరల్డ్ విజన్ ఇండియా సేవలు ఎనలేనివని, గత 20 సంవత్సరాలుగా పేద ప్రజలు మేలు పొందుతున్నారని ప్రశంసించారు. ఇన్ని కుటుంబాలకు డ్రై రేషన్ మరియు ఫుడ్ బాస్కెట్స్ పంపిణీ చేయడం ఎంత గొప్ప విషయమని, ఇంకా కొన్ని సంవత్సరంలో వరల్డ్ విజన్ సేవలు ఈ ప్రాంతానికి అవసరమని కొనియాడారు. ఈ కిట్ వ్యాల్యూ ఒక కిట్ వ్యాల్యూ 2400 రూపాయలు. ఒకటి చెప్పు డ్రై చేస్తాను ఏ కూడా అందరూ చప్పట్లు కొట్టండి అమ్మా.